పది సంవత్సరాల్లో అసలు అభివృద్ధి జరగలేదని చెప్పేసి మీడియా చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము దశాబ్ది వేడుకల పేరిట రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. దాంతో పాటుగా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ వాళ్ళ వాళ్ళ కార్యాలయాల్లో ఓన్ చేసుకుంటుంది రాష్ట్ర అవతరణ వేడుకలు. దీన్ని ఎట్లా చూస్తారు? రేపు రాజభవన్లో సపరేట్గా వేడుకలు జరిగే అవకాశం ఉంటుంది, సెక్రటరీలో సపరేట్గా జరుగుతున్నాయి, దీన్ని అంతా ఎట్లా చూస్తారు? తెలంగాణ వచ్చింది, ఇది సంతోషమే, అందరూ పండుగలు చేసుకోవాలి, మేము కాదంటలేము. కానీ కేసీఆర్ గారు బంగారు రాష్ట్రాన్ని చేస్తాను అని చెప్పి ఏమి చేశాడు అని అడుగుతున్నాం. అప్పుల రాష్ట్రంగా చేశాడు కేసీఆర్ అన్నది వాస్తవం కాదా? ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నాడు కేసీఆర్ అన్నది వాస్తవం కాదా? అసలు 2014లో ఎన్ని ప్రభుత్వ భూములు ఉండే, ఇప్పుడు ఎన్ని భూములు ఉన్నాయి? అసలు 30,000 ఎకరాలను కేసీఆర్ గారు అమ్మేసుకున్నాడు, 40,000 కోట్ల రూపాయలను ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ భూములు అమ్మేశాడు కేసీఆర్ గారు. మరి ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదా? ఒక లిక్కర్ రాష్ట్రంగా తయారు చేశాడు కేసీఆర్ గారు. ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? రైతుల్ని మోసం చేయలేదా? మహిళలను మోసం చేయలేదా? నిరుద్యోగులను మోసం చేయలేదా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? అసలు నా మనవడు ఏ భువ తింటాడో, రంగయ్య మనవడు కూడా అదే, రంగన్న మనవడు కూడా అదే తింటాడు. ఏ బడికి పోతాడో అదే బడికి రంగన్న మనవడు కూడా పోతాడని చెప్పిన వాడు మరి ఇప్పుడు కేసీఆర్ గారు మనవడు, కేసీఆర్ గారి కొడుకులు వెళ్ళి రాజ్యాలు వెళ్తున్నారు. మరి బిడ్డల కథ ఏమైంది? ఫీజు రీఎంబర్స్మెంట్ అసలు దిక్కే లేదు. ఆరోగ్యశ్రీకి అసలు బాకీలు పడ్డారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా కేసీఆర్ గారు, మరి ఇచ్చిండా? ఎక్కడుంది కేజీ టు పీజీ ఉచిత విద్య? కనీసం పిల్లలకు బడిలో చదువుకుందామంటే చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. అసలు ఆ బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోతాయో అర్థం కాక, బాత్రూంలకైతే అసలు అమ్మాయిలు అడుగు పెట్టడమే మానేశారు. ఇళ్లకు పోయి బాత్రూములు పోతున్నారు, తప్పితే అసలు నీళ్లు తాగడమే మానేశారు స్కూళ్ళల్లో. ఇక తిండి గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు, దాంట్లోనే బల్లి కప్ప పురుగులు అన్నీ ఉన్నా అట్లాంటి ఫుడ్ పెడుతున్నారు బిడ్డలకి. ఇదా బంగారు తెలంగాణ? అదే అమ్మా, ఇంత సమాధానం చెప్పింది నేను అదే కదా. ఇంకా మీకు రాజ్యసభ సీటు అలాగే మీ పార్టీకి ఒక 5 సీట్లతో కూడా కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదిరింది. ఇంకా జై శ్రీ రెండవది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో తెలంగాణ అన్న పేరుంది. ఇలా ఒక పార్టీలో తెలంగాణ పేరు ఉండడము ఎవరికి ఇష్టం లేదా? అన్ని పార్టీలు పెద్ద పార్టీలతో విలీనం చేసేయాలనా? అసలు ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, 9 సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. మరి ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ ఎప్పుడైనా కేసీఆర్ గారిని అయ్యా రుణమాఫీ ఎందుకు చేయలేదు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు, ప్రజల సమస్యల గురించి ఎప్పుడైనా కొట్లాడారా? బీజేపీతో డ్యూట్లు పాడుకున్నాడు కేసీఆర్ గారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మోచేయి నీళ్ళే తాగింది. కేసీఆర్ మోచేయి నీళ్ళు తాగింది కదా కాంగ్రెస్ పార్టీ. సప్లయింగ్ కంపెనీగా మారింది కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళు ఇంత అధ్వానంగా పనిచేశారు కాబట్టే కదా కేసీఆర్ గారి ఆగడాలు ఇంతగా సాగినాయి. మరి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 2 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఈ పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా మేము నిరుద్యోగుల కోసం అరుపు ఎరుక్కకుండా పోరాటం చేశాం. మేము కదా ఢిల్లీ వరకు వెళ్ళి కేసీఆర్ గారు అవినీతి గురించి సిబిఐకి ఈడీఐకి కంప్లైంట్ చేసింది. మేము కదా 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. మేము కదా అడుగడుగున రుణమాఫీ ఎందుకు చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి, ఇంటికో ఉద్యోగం ఏమైంది, 57 ఏళ్ళకే పెన్షన్లు ఏమైనాయి, పోడు భూములు ఏమైనాయి, 3 ఎకరాల భూమి ఏమైంది అని మేము కదా ప్రశ్నించింది. ఇలా ప్రతి దాంట్లోనూ ప్రజల పక్షాన నిలబడింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మరి ఇంత కష్టం చేసింది నేను దేనికి? ఇంకో పార్టీలో విలీనం చేసేదానికే అయితే ఇంత కష్టం నేను చేయాల్సిన అవసరం ఉందా? విలీనం చేయడానికి ఏ పార్టీకి నేను అసలు ఏ పార్టీలో చేరతానంటే ఏ పార్టీ వాళ్ళైనా నన్ను వద్దనేటోళ్ళు ఆ రోజు లేరు ఈ రోజు లేరు కదా. నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నా, బీజేపీ పార్టీలో చేరతానన్నా, ఆఖరికి కేసీఆర్ దగ్గర చేరతానన్నా వద్దనేటోడా కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ? అలా కాకుండా కింద మీద పడి ఒక మహిళనై ఉండి 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాక ఇప్పుడు విలీనం అన్న మాట మాట్లాడుతున్నారే, ఇది అవమానంగా లేదా? దయచేసి విలీనం అన్న పదం వాడకండి. విలీనం అన్న పదం వాడి ఒక మహిళను చేసిన కష్టాన్ని అవమానించకండి.
తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ పక్షాన నిలబడి